కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయండి. ప్రభుత్వానికి ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎలాంటి చట్టబద్ధత హక్కులు అమలుకు నోచుకోకుండా కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ అన్నారు. ఈ రోజు ఆర్జీవన్ సెక్టార్ 2 లోని సివిక్ మెయింటెనెన్స్ విభాగం నర్సరీ కార్మికుల సమావేశం జరిగింది. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నగర అధ్యక్ష కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, శనిగల శ్రీనివాస్ల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు. కడారి సునీల్ మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యంతో ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని యజమానితో చర్చించి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని అన్నారు. ఐటీసీ నగర కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల సాధనకై చేసే ఉద్యమాలలో కలిసి వచ్చే సంఘాలతో ఐక్య ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఏఐటీసీ నగర అధ్యక్ష కార్యదర్శులు శనిగరపు చంద్రశేఖర్, శనిగల శ్రీనివాసులు మరియు నాయకులు బండి స్వరూప, చంద్రయ్య, గట్టయ్య, మాదాసి వనమాల, నరహరి, పద్మ, అన్నపురం, సరోజ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఊలెట్ నుంచి మనుగురు దాకా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేకుండా, రక్షణ లేకుండా ఇలా పనిచేస్తున్న సింగరేణి యాజమాన్యానికి ఇంతవరకు కూడా కనికరం లేని విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ వ్యవహారం మీద ఏఐటీసీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. భవిష్యత్తులో నిన్న కాక మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ఏఐటీసీ మరి హెచ్చరిస్తూ ఉంది. వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారంగా రెగ్యులరైజ్ చేసేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం 18,000 చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే మరి అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ అనేటువంటిది కాకుండా మొత్తం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి భూమీద పనిచేసేటువంటి భూభాగాల్లో పనిచేసేటువంటి అండర్గ్రౌండ్ కార్మికులకు సంబంధం లేకుండా భూ ఉపరితలంలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో సింగరేణి అన్ని బావులలో అన్ని డిపార్ట్మెంట్లలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను మిగతా కలిసి వచ్చేటువంటి సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలు ఏఐటీసీ ఆధ్వర్యంలో చేపట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఏఐటీసీ హెచ్చరిస్తా ఉంది.